ఇది ఆడియో ఫంక్షన్ లాగా లేదు. ఒక 100 డేస్ సినిమా రన్ అయిన తర్వాత చూసే సెలబ్రేషన్స్ లాగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇటువంటి ఆడియో ఫంక్షన్ మేము చూడలేదు. ఇక రాబోయే ప్రొడ్యూసర్స్కి మాత్రం టెన్షన్ స్టార్ట్ అవుద్ది. ఇది చూసిన తర్వాత రేపు ఎలా తీయాలా అంటే, గ్రేట్ ఫాదర్ ఉన్నారు, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాబ్లం లేదు. రెగ్యులర్ ప్రొడ్యూసర్స్కి మాత్రం టెన్షనే. మీ ఎంట్రీతోనే ఇక్కడ అందరినీ షేక్ చేశారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. ఎందుకంటే తన ఫస్ట్ సినిమా ఎవరు లాంచ్ చేసినా కూడా ఆ కుర్రాళ్ళలో ఎంతో కొంత బెరుకుతనం అది ఉంటుంది. అదేం లేదు, చాలా కష్టపడి ఆల్మోస్ట్ ఐ థింక్ 1 ఇయర్గా కష్టపడి పర్ఫెక్షన్ కోసం పాటుపడి ఈ సినిమాని వర్క్ చేశాడు. తను పడ్డ కష్టానికి ఇది అద్భుతమైన విజయం సాధిస్తుంది. అయితే ఇప్పుడే అంత పీక్ వెళ్తే ఇక నెక్స్ట్ తీయబోయే డైరెక్టర్స్కి అందరికీ కొంచెం టెన్షన్గా ఉంటుంది. ఎనీ హౌ ఆల్ ద బెస్ట్ ఫర్ ద యూనిట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నిన్న మొన్నటి వరకు పేపర్స్లో టీవీల్లో చూసాము అలాంటి సింధు గారిని. ఈరోజు ఇక్కడ ప్రత్యక్షంగా చూడడం, సింధు గారితో మాట్లాడడం, వాళ్ళ తల్లిదండ్రులను కలవడం నిజంగా నేను చాలా గర్విస్తున్నాను. ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే గోపీచంద్ గారు సింధు గారిని, ఇంత గొప్ప క్రీడాకారిణి చేసిన గోపీచంద్ గారు నాకు ఇంతకుముందే పరిచయం, ఇప్పుడే మళ్ళీ ఒకసారి కలిశాను. సింధు గారు గోపీచంద్ గారు నాకు టెన్నిస్ ట్రైనింగ్ ఇచ్చి నన్ను ఒలింపిక్స్ నెక్స్ట్ తీసుకెళ్తానని చెప్పారు.